కేంద్రీకృతమైంది. మనం చెప్పేది కాదు, ఆస్పాం మీద స్పష్టమే చెప్తుంది. ఇట్లా ఎందుకు జరుగుతుందంటే సంపాద సృష్టి జరగడం జరగడం లేదా, తలసరి ఆదాయం మన అర్థశాస్త్ర విద్యార్థులు తలసరి ఆదాయం పెరగడం లేదా పెరుగుతుంది, ఎక్కడే పెరుగుతుంది. తలసరి ఆదాయం పెరగడం వల్ల ఉపయోగం లేదు. నాకు 500 కోట్లు ఉన్నాయి, మీ దగ్గర 500 రూపాయలు ఉన్నాయి, ఎవరు ఏం చేస్తే మీకు నా సంపద భావసంపద. నేను భోగరాలసమైన జీవితాన్ని అనుభవించడానికి ఒక ఇంపాల కాలులో వేదికాలు తిరగడానికి నాకు విలాసవంతమైన భవనం ఉండడం కాదు కదా. మీరందరూ కూడా ఈక్వల్ గా కలిసి మూడు కూడా తిరగడానికి అవకాశం ఉండాలి, ఒక మంచి బట్టలు వేసుకోవడానికి అవకాశం ఉండాలి, మంచి చదువుకోవడానికి అవకాశం ఉండాలి. ఈ పరిస్థితి లేదు. సంపద లేదంటే సంపద ఉన్నది, భారతదేశం కూడా సంపద ఉన్నది, తెలంగాణ కూడా సంపద ఉన్నది. ఈ అసమానతను పెంచిపోయించే వ్యవస్థ ఇవ్వాలి కొనసాగుతుంది. పరిశ్రమ పెట్టాలనుకుంటే మనకు కావాల్సినటువంటి సౌకర్యం చూస్తాం. అదే యూనివర్సిటీలో మన తెలంగాణ యూనివర్సిటీలో మనకు అదృష్టం ఏంటంటే ల్యాండ్ అనేది ఉచితంగా ఉంది. ఇప్పుడు అక్కడ